आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री श्री वैएस जगनमोहन रेड्डी गारिकि नमस्कार अय्या मैं ए प्रतिष्ठात्मक एर्पट्ट ग्राम सचिवालय परीक्ष कर्नूल जिले उत्तीर्ण सर्टिफिकेट वेरिफिकेशन आई इंतु पोस्ट इवे नाला राष्ट्र में अनेक मंदिर सर्टिफिकेट वेरिफिकेशन प्रती जिले वेल्लो मोदी सचिवालय परीक्ष खाली उठी मरी एदर कारण रिजन पोस्ट अंत का मूड वेल पोस्ट कलता अभी अटे मोदी सचिवालय में उत्तीर्ण मरी नैक्स्ट मेरी लिस्ट हो माला निरुद्योग सचिवालय अभ्यर्थ भर्ती चेसी मा कुटा निपगल आशिस्ना धन्यवाद पूज्यु गौरवनीय नव्यांध्र प्रदेश मुख्यमंत्री वर्यक ना हृदयपूर्वक नमस्कार चलना अया ने तूर्प गोदावरी जिल्ला चंदन दाने नूतन सृष्टि ग्राम वार्ड सचिवालय परीक्ष मेम उत्तीर्णता साधना मोदी नोटिफिकेशन बीसीडी लोकल उमेन दादापू 20 पोस्ट मिगली उन्नाई అదే కేటగిరీకి చెందిన మేము అర్హత సాధించి ఉన్నాము కానీ మాకు జాబ్ రాలేదు. నేను గత కాలంలోనే గిరిజన కార్పొరేషన్ నందు పని అనుభవం కలిగి ఉన్నదానిని గత యొక్క అనుభవమును దృష్టిలో పెట్టుకొని పేదలకు సేవ చేయాలనే దృక్పథాన్ని కలిగి ఉన్నాను. అయ్యా మా యొక్క పరిస్థితులను ఒక్కసారి మీరు పరిశీలించి మిగిలి ఉన్న పోస్టులను మాతో భర్తీ చేసిన ఎడల జన్మాంతము మీ పేరును స్మరించుకుందుము. మా జీవితాలలో మా పేద కుటుంబాలలో ఎలుకను నింపిన వారై ఉంటారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సచివాలయ మొదటి నోటిఫికేషన్లో అర్హత సాధించి మెరిట్ లిస్టులో ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయి అక్నాలెడ్జ్మెంట్ పొందిన అభ్యర్థుల్లో నేను ఒకడిని. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 5 నుంచి దాదాపు 10,000 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయి అక్నాలెడ్జ్మెంట్ పొందిన అభ్యర్థులు ఉన్నారు. వారితో ఈ మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్రి గారికి విన్నవించుకుంటున్నాము. సెకండ్ నోటిఫికేషన్ సంబంధించి దాదాపు ఇంకా 3,000 పోస్టులు యాడ్ చేస్తామన్నారు. ఆ 3,000 పోస్టులను కూడా దాదాపు ఈ ఫస్ట్ నోటిఫికేషన్లో అర్హత సాధించి వెరిఫికేషన్ అయ్యి మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళతో ఫిలప్ చేయాలని కూడా కోరుకుంటున్నాం సార్. ఇది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు. కాబట్టి ఇతను ఈ ముఖ్యమంత్రి గారికి చేరాలని అతను మాకు న్యాయం చేయగలడని ఆశిస్తూ ధన్యవాదాలు. అయ్యా మీరు స్థాపించిన అద్భుతమైన సచివాలయ వ్యవస్థలో అర్హత పరీక్షల అర్హత సాధించి మెరిట్ లిస్టులో ఉండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది సార్. అయినా సరే నేను జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను, నాకైతే జాబ్ రాలేదు. నాలాగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అటు అనంతపురం డిస్ట్రిక్ట్ వరకు 5,000 మంది ఉన్నాము సార్. 5,000 మందికి కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యి జాబ్ రాకుండా చాలా మంది ఎదురు చూస్తున్నారు సార్. మా అందరికి 0.25, 0.5, 0.75 వన్ మార్కుల తేడాతో అందరూ 1 మార్కుల తేడాతోనే మెరిట్ లిస్టులో ఉన్నారు సార్. వీళ్ళందరూ ఇంక ఇప్పుడు గ్రామ సచివాలయాలు అర్హత సాధించి అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు ఆర్ఆర్బి అని, ఎస్ఎస్సీ అని, గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని బ్యాంకు ఉద్యోగాలని సాధించుకొని వాళ్ళు ఇక్కడ రిజైన్ చేసి రాజీనామాలు చేసి అటు ఆ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు సార్. ఆ మిగిలిన పోస్టులు మాలాంటి అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యి జాబ్ కోసం ఎదురు చూస్తున్న మాలాంటి వాళ్ళకి మెరిట్ లిస్టులో 0.25 అలాంటి మెరిట్ లిస్టులో ఉండే వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. సార్, మిమ్మల్ని మా బాధ వెళ్ళబుచ్చుకోవడానికి జిల్లాలలో ఉండే కలెక్టర్ గారిని, తర్వాత ఎమ్మెల్యేని, ఎంపీని కూడా కలిసాం సార్. అలాగే బొత్స సత్యనారాయణ గారికి, మా టీఎస్సీ నాయకుడు హేమంత్ కుమార్ గారి ద్వారా కలిసి ఆయనకి మా వింత పత్రాన్ని కూడా అందజేశాం సార్. అలాగే లాస్ట్ మంత్ 22వ తేదీని, మే నెల 22వ తేదీని ఈ కరోనా ప్రభావం ఉంటున్నప్పటికి కూడా మేము ప్రాణాలకు తెగించి మా వింత పత్రాన్ని, అంటే మా బాధ మీకు వెళ్ళబుచ్చుకోవడానికి మేము అక్కడి వరకు వచ్చాము సార్. అయినా సరే మిమ్మల్ని కలవలేకపోయాము. వినతి పత్రాన్ని మాత్రం మీ సీఎం క్యాంప్ కార్యాలయంలో వేశాం సార్. ఇంతవరకు అంటే జరిగి 6 నెలలు అవుతుంది, 6 నెలల నుంచి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు సార్. మేము వేరే ఉద్యోగానికి వెళ్లకుండా
చాలా పేద కుటుంబాలు అలానే దీనికోసం ఎదురు చూస్తున్నాం సార్. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారని ఆ నిర్ణయంతో మేము ఎదురు చూస్తున్నాం సార్. మాలాంటి వాళ్ళకి మెరిట్ లిస్టులో ఉండి ఆ వెరిఫికేషన్లు అయ్యి మమ్మల్ని ఎందుకు సార్ మీరు పట్టించుకోవట్లేదు? దయించి మా మీద దయించి మాకు ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. మాలాంటి వాళ్ళు 5000 మంది ఉన్నారు సార్. ఇంకా తెలియకుండా ఎంతమంది ఉన్నారో కూడా మాకు తెలియదు సార్. మేమందరం మెరిట్ లిస్టులో ఉండవాళ్ళం సార్. సార్ మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం సార్. మా కోసం కొంచెం ఆలోచించండి సార్. లోకల్లో ఉండే వాళ్ళందరినీ కలిసాము. పంచాయతీ గిరిజాశంకర్ గారి ఆఫీస్కి కూడా వెళ్ళాం సార్. అయినా సరే మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. దయించి మా ఉన్న సమస్యను మీరు తీరుస్తారని కోరుతున్నాం సార్. సార్ మేము 13 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులు అంటే అర్హత సాధించిన అభ్యర్థులు అందరికీ కూడా మాకు మంచి సానుకూలత చూపించండి సార్. మీ నిర్ణయం కోసం మేము ఎదురు చూస్తున్నాం సార్. అటు ఉద్యోగాలు చేయకుండా ఇటు ఈ జాబ్ మీరు ఎప్పుడు మాకు నిర్ణయం చెప్తారని ఎదురు చూస్తున్నాం సార్. ఖచ్చితంగా మీరు ఆలోచించి మీ దృష్టికి వెళ్ళి మాకు నిర్ణయం చెప్తారని, మా కుటుంబాలని మమ్మల్ని కాపాడతారని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఒక నిరుద్యోగి చెప్పుకునే విన్నపం. అయ్యా, మీరు నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్ 2019లో మేము ఒక అరమార్కు దూరంలో ఉద్యోగం కోల్పోవడం జరిగింది. కానీ మొదటి సచివాలయంలో మెరిట్లో మేము ఉన్న మేము మెరిట్లో మేము ఉండడం జరిగింది. కానీ 2వ నోటిఫికేషన్ మొదలడం జరిగింది. సో మొదటి సచివాలయంలో మిగిలిన పోస్టుని వెనకాల ఉన్న మెరిట్ అభ్యర్థులతో ఫిల్ చేయకుండా 2వ నోటిఫికేషన్ అనేది వదలడం జరిగింది. అలాగే 2వ నోటిఫికేషన్ వదిలిన తర్వాత కూడా మొదటి నోటిఫికేషన్లో కొన్ని 100 పోస్టులు 1000 పోస్టులు మిగిలి ఉన్నాయి. అది మెరిట్ అభ్యర్థులతో ఫిల్ చేయలేదు, ప్లస్ 2వ నోటిఫికేషన్లో చూపించలేదు. సో ఇది ఎక్కడే ఎలా జరిగిందో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు. ఇప్పటికే 9 నెలలు 10 నెలలు అయిపోతుంది. అలాగే వెరిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు కూడా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఏమన్నా అడిగితే అధికారులు ఉద్యోగాలు అయిపోయినాయి అని చెప్తున్నారు. సో మా బాధను మీరు పట్టించుకొని, మా నిరుద్యోగుల బాధను మీరు పట్టించుకొని మొదటి సచివాలయ అభ్యర్థులకి మీరు సహాయం చేస్తారని, మా పట్ల ఉంటారని మేము విశ్వాసంతో కలిగి ఉన్నాం. సో మా బాధను మీరు గ్రహించి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి. అలాగే మెరిట్లో ఉన్న మమ్మల్ని వెనకాల మెరిట్ లిస్టులో పిలవడానికి మీరు వెంటనే జీవో పాస్ చేస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి.